ఈరోజున రాష్ట్రంలో ఒక అపసవ్య ప్రభుత్వం నడుస్తూ ఉంది డెమాక్రసీలో ఏ ప్రభుత్వమైనా రాష్ట్రానికి ఆర్థిక వనరులు ఉన్నా లేకున్నా ప్రజారోగ్యాన్ని ప్రజా సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని ప్రజల శ్రేయస్సుని కాంక్షించి ఒక సవ్యమైనటువంటి విధానంలో ప్రభుత్వం నడవాల్సినటువంటి బాధ్యత డెమోక్రసీలో ఉంది కానీ ఈ ప్రభుత్వం అపసవ్యంగా కేవలం గత ఎన్నికల్లోనే చెప్పాం జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అరాచకం విరాజుల్లుతుందని చెప్పి ఆ రోజున చెప్పడం జరిగింది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానాలకి ఆయన పదహారు నెలలు జైల్లో గడిపొచ్చినటువంటి ఆలోచనకి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అపసవ్యమైన అవినీతికరమైన ఇబ్బందికరమైనటువంటి పరిపాలనని ప్రశ్నిస్తూ ఉంటే ఆ నాయకులందరినీ అరెస్టు చేసి కేసులు పెట్టి జైలుకు పంపే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం దుర్మార్గంగా చేపట్టింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ప్రభుత్వం యొక్క విధానం అరాచకత్వం అహంకారం కక్ష సాధింపులతో ఈ రోజున కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి బీసీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటటువంటి ఒక కుటిల నీతితో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇవాళ అచ్చెన్నాయుడు గారిని దుర్మార్గంగా అరెస్టు చేసి ఇవాళ్ వరకు ఎన్ని బాధలు పెట్టారో ఎన్ని ఇబ్బందులు కలగజేస్తున్నారో రాష్ట్ర ప్రజానికానికి అర్థమైంది ఆఖరికి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఫలితంగా నిన్న అయినా మరలా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్య సహాయం పొందాల్సినటువంటి పరిస్థితి గతి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ఈ ప్రభుత్వాన్ని అనునిత్యం వెంటాడుతున్నాయనే ఒక నెపంతో ఒక పక్క యనమల రామకృష్ణుడు గారు ఒక పక్క ఈయన గారు ఒక పక్కన కోన రవి గారు మరొక పక్క మనకి అఖిలప్రియ భర్త మీద ఇలా అనేక మంది మీద కేసులు పెట్టడంతో పాటు అమాయకుడు ఎప్పుడూ కూడా సహృదయంతో కేసులు జోలికి ఎప్పుడు కూడా వెళ్ళనటువంటి మా బందరు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారిని కూడా చాలా దారుణాతి దారుణంగా కనీసం అరెస్టు చేసి ఓకే విచారణ కనీస విచారణ చేయకుండా అరెస్ట్ చేయటం అంటే ఇది కేసులో ఇరికించటం కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎంతమందిని ఈ విధంగా అరెస్ట్ చేస్తారు ఎంతమందిని ఈ విధంగా జైలుకు పంపుతారు ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఇదే సరైనటువంటి విధానం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకప్పుడు సో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇంత దారుణంగా అరెస్టులు చేయలేదు ఇన్ని కేసులు దాదాపుగా పదమూడు నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో తొమ్మిది వందల నలభై ఆరు కేసులు అరాచకంగా నమోదు చేయబడ్డాయని ఇవాళ లెక్కలు చెబుతూ ఉన్నాయి దానిలో మూడు వందల నలభై ఎనిమిది కేసులు బడుగు బలహీన వర్గాల మీద దళిత బిడ్డల మీద అలాగే మైనారిటీ వర్గాల మీద ఈ ప్రభుత్వం నమోదు చేసింది అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందో మనం కూడా ఒక్కసారి అవగాహన చేసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో మేము కూడా ఐదు సంవత్సరాలు ఈ నూతన రాష్ట్రంలో పరిపాలన సాగించారు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇంత దుర్మార్గంగా కానీ లేదా కొన్ని వర్గాల మీద కానీ కక్ష సాధించేటటువంటి ఏ చర్యలు కనుసూపు మేరలోకి రానియకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధమైనటువంటి పరిపాలన ఆ రోజున అందించటం జరిగింది ఇవాళ అపసవ్యంగా అధర్మంగా కేవలం బడుగు బలహీన వర్గాల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనని తీవ్రంగా ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎంత ప్రతిపక్షాల మీద ఇంత కక్షపూరితంగా చేసేటటువంటి నేర చరిత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు సొంత బాబాయి విషయంలో వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో ఎందుకని పురోగతి సాధించలేకపోతున్నారు అంటే మీ చేతగానితనానికి అది నిదర్శనమా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కానీ ఇంకొక విషయం ఉంది ఈ రోజున సిబిఐ కోర్టు వివేకానంద వివేకానందరెడ్డి గారు కుమార్తె అడిగితే తప్ప సిబిఐ ఎంక్వైరీ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ ఆ జిల్లాలో ఆ నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే అయినా కూడా కేవలం ముఖ్యమంత్రి గారు కాపాడేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా చివరికి సీబీఐ ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది కూడా స్లోగా నడుస్తుంది మరి ఏ రోజుకి నిజాలు బయటకు వస్తాయో సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపించే కార్యక్రమం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటటువంటి తెలుగుదేశం పార్టీ నిరంతరం కొనసాగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్ని కేసులు పెడతారో మీరు గోడ కొట్టిన బంతి ఎంత స్పీడ్గా వెనక్కు వస్తుందో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారంలో ఉండి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాల మీద పోరాడి తీరతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం